హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు సండే స్పెషల్స్ ఏంటి లంచ్ కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నేనైతే జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ చేసుకొని వాయిస్ ఓవర్ అయితే చేస్తూ ఉన్నాను యాక్చువల్గా సండే కదా రెస్ట్ తీసుకుందాం అనిపించింది కానీ ఈ మధ్యలో ఎక్కువగా డుమ్మాలు కొట్టేశాను కదా సరే పెడదాంలే అని చెప్పేసి ఇంకా కంటెంట్ ఉంది ఆల్రెడీ సో దీనికి వాయిస్ ఓవర్ అయితే చేస్తూ ఉన్నాను దివాళీ పూజ వ్లాగ్ నిన్న చూశారు కదా చాలా మందికి నచ్చింది డెకరేషన్ చాలా బాగుంది చాలా ఓపికగా నీట్గా చేసావు హారిక అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా దివాళీ నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మొక్కలన్నింటికి కూడా వాటర్ పోస్తున్నాను ఇక్కడ ఇది బాల్కనీ అంతా మేకవర్ చేశాను క్లీన్ చేశాను చూశారు కదా మీరు ఆ వీడియో పెట్టినప్పుడు చాలామంది కింద స్టాండ్ పెట్టుకోండి హారిక దానిపైన మీరు కుండీలు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది క్లీనింగ్ అంతా ఈజీ అవుతుందని చెప్పారు సో థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన సజెషన్తో దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి అయితే వెళ్ళి చూశాను చాలా చాలా మంచి ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఆ స్టోర్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి ఆ నర్సరీ వీడియో షూట్ చేయాలనిపిస్తుంది నాకు చాలా బాగుంది అంటే కలెక్షన్ చాలా బాగుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి సో ఎలాగూ వెళ్ళి నేను కూడా ఒక స్టాండ్ అంతా షాపింగ్ చేసుకొని ఆ వీడియో కూడా షూట్ చేస్తాను కొంచెం ఈ ఫైవ్ సిక్స్ డేస్ బిజీగా ఉన్నాను కానీ తర్వాత నెక్స్ట్ సండే అలా షూట్ చేసి మీకు ఆ వీడియో కూడా ఇస్తాను నేను సో బయట మొక్కలన్నింటికి నీళ్ళు పోసేసి ఇంక ఇంటి ముందు అంతా క్లీన్ చేసి ముగ్గుపట్టేస్తున్నానండి ఎవ్రీ డే నా మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుందండి ఫస్ట్ లేవగానే ఇల్లు క్లీన్ చేసుకుంటాను మొక్కలకి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి వాటర్ వేస్తుంటాను అంతే ఇండోర్ ప్లాంట్స్కి అయితే అసలు వన్ వీక్ ఒకసారి వేస్తున్నాను ఎక్కువగా వెయ్యి వాటర్ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్కి బయట క్లీన్ చేసేసుకొని ముగ్గుబట్టేసుకుంటాను అనమాట బయట క్లీనింగ్కి వర్కర్ అలా ఏమి ఉండరు నేనే క్లీన్ చేసేసుకొని ముగ్గు పట్టేసుకుంటాను ఇలా సింపుల్గా చిన్న చిన్న ముగ్గులన్నీ వేసుకుంటాను ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇదే ఉంటుంది సో ఒకటి రెండు సార్లు షేర్ చేసిన తర్వాత మళ్ళీ అదే అదే మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తుంటే మీకు బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను డిఐఎంఎల్ అయితే ఎక్కువగా షూట్ చేయను అందుకే నాకు కొత్త కంటెంట్ ఏమీ ఉండదు రొటీన్ ఉంటుంది అందుకని నేను ఎక్కువగా డిఐఎంఎల్ చేయడానికి ఇష్టపడను ఏదైనా షాప్స్ ఎక్స్ప్లోర్ చేయడము లేదంటే ఆన్లైన్ రివ్యూస్ చేయడము అలానే నాకు ఎక్కువగా నచ్చుతూ ఉంటుందండి సో ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి ఎవ్రీ డే ఈవినింగ్ దీపం పెట్టుకుంటూ ఉన్నాను అందుకని ఇవి ఇంకా బయటే ఉంచేశాను దీపావళి అప్పుడు పెట్టాను అప్పటి నుంచి అక్కడే ఎవ్రీడే ఈవినింగ్ దీపం పెట్టుకుంటున్నాను సో ఇంకా బయట క్లీనింగ్ అయిపోయింది ఇంట్లో క్లీనింగ్ అయిపోయింది నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేశాను చందు దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా మనకి గోధుమ రవ్వ ఉప్మా అది చేయమన్నాడు కానీ దాంట్లో క్యారెట్ లేదండి క్యారెట్ పచ్చిమిర్చి మామూలు ఒక పల్స్ మిక్సీ పట్టేసి వేస్తాను నేను దాంట్లో అప్పుడు టేస్ట్ బాగుంటుంది లేదంటే అది ఏదో టేస్ట్లెస్గా అనిపిస్తుంది నాకు అందుకని చేయలేదు ఇంకా చందుకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టిచ్చేసాను ఆ తర్వాత పూజ దగ్గరకు వచ్చేసానండి సో ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను ఆ లోపే నాకైతే పార్సెల్ వచ్చేసింది ఇది ఎన్ఎస్ ట్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి ఒక డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను ఇది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి డ్రెస్ అయితే సూపర్ క్వాలిటీ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు ఇది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి బట్ నాకైతే ఈ వైన్ కలర్ అంటే చాలా ఇష్టం మంచి లైట్ అండ్ డార్క్ వైన్ కలర్ షేడ్లో ఉంది డబుల్ షేడెడ్లో వచ్చేసింది అనమాట సో నేను వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇలా డ్రెస్సెస్ కాకుండా మనకి ఎన్ఎస్ ట్రెండ్స్లో జ్యువెలరీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్కి ఉందండి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా వీళ్ళ పేజ్ని ట్యాగ్ చేస్తాను ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేసేయండి సో అన్బాక్స్ చేసేటప్పుడు వీడియో షూట్ చేసుకుంటాను కదా ఏమైనా డ్యామేజెస్ అలా అని చెప్పి చూశాను ఏం లేదు పర్ఫెక్ట్గా వచ్చేసింది అండ్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేశారండి రఫ్ అండ్ టఫ్ అ యూజ్ చేయచ్చు ఇలాంటి డ్రెస్సెస్కి మనకి ఐరన్ మెయింటెనెన్స్ అలా ఏం ఉండదు అండ్ కలర్ షేడ్ అవడము అలా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట వెనకాల మనకి నాట్స్ అయితే వచ్చేసాయి అండ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చి పైన చిన్నగా మనకి బుట్టలాగా ఇచ్చారు చాలా బాగుందండి సో ఇంకే డ్రెస్ రాగానే ఇది వేసుకొని ఈరోజు పూజ చేద్దామని డిసైడ్ అయిపోయాను అలాగే ఈ దీపాలు ఆర్డర్ చేశానండి కార్తీక పౌర్ణమి వచ్చేస్తుంది కదా మనకి బయట బాల్కనీలో అలా పెట్టుకోవడానికి అలా బాగుంటాయి కదా అని చెప్పేసి ఇవి వాటర్ సెన్సార్ జియాస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మనకి ఇవి యూట్యూబ్లో కానీ మనము బయట కానీ ఎవరైనా కూడా ఎక్కువగా ఇవే యూస్ చేస్తున్నారు సో సర్లే మనం కూడా యూజ్ చేద్దాము అని చెప్పేసి ఇవి నేను సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆర్డర్ చేశాను అంతకుముందు వీళ్ళ దగ్గర ఒక శారీ కూడా తీసుకున్నానండి సూపర్ క్వాలిటీ వచ్చేసింది సో ఇవి కూడా కొంచెం మంచి ఫైన్ క్వాలిటీ ఇవి చూసి ఆర్డర్ చేశాను మెయిన్గా నాకు బాల్కనీలో డెకరేట్ చేసుకోవడానికి అండి మొన్న దివాళీ రోజు మీరు చూశారు కదా తులసి కూట దగ్గర దీపం పెడదాము అంటే అస్సలు ఉండట్లేదు ఉన్నాయి అందుకని ఇవి అయితే ఇంకా మనకు బాగుంటాయి కదా లుక్ వైజ్ అండ్ పప్పీస్ కూడా సేఫ్గా ఉంటాయి ఇవి పెట్టుకుంటే అని ఇవి ఆర్డర్ చేశాను చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే అసలు రియల్ దీపాలాగే ఉంటాయి అపియరెన్స్ అయితే ఇప్పుడు ఇవి పూజ దగ్గర పెట్టి పూజ చేస్తాను మీరు చూస్తారు కదా సో రాగానే ఇవి కూడా చెక్అవుట్ చేస్తున్నాను ఇవి కొంచెం మనకి ప్లాస్టిక్ వస్తాయి కాబట్టి డ్యామేజ్ ఏమైనా ఉంటుందా అని చెప్పి ఇది కూడా షూట్ చేసుకున్నాను బట్ ఏమీ డ్యామేజ్ రాలేదు పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా బాగున్నాయి కార్తీక పౌర్ణమి కోసం ముందే ఇలా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను సిరి నాని కలెక్షన్స్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వాళ్ళని ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి అండ్ నేను లాస్ట్ టైం సిరినాని కలెక్షన్స్లో తీసుకున్న శారీ ఇమేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఈ శారీ కూడా మీకు కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సో డ్రెస్ ఇంకా వేసేసుకొని ఇలా రెడీ అయిపోయాను నేను చాలా బాగుంది కదా నాకు జార్జెట్లో లాంగ్ గౌన్స్ చాలా నచ్చుతూ ఉంటాయి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తుంటాను సో ఇంకా రెడీ అయిపోయి కొంచెం రివ్యూ కింద షూట్ చేసుకున్నాను ఈసారి ప్రతిసారి ఇంట్లో కబోర్డ్ దగ్గరే అవుతున్నాయి అన్ని ఫొటోస్ కానీ రివ్యూస్ కానీ ఏవైనా కూడా ఇక్కడే అవుతున్నాయని చెప్పేసి ఈరోజు ఫొటోస్ రీల్స్ అన్నీ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ షూట్ చేసుకొని వచ్చాను ఇంకా పూజ దగ్గర కూర్చున్నానండి మార్నింగే అమ్మవారికి దీపారాధన అయితే చేసేస్తున్నాను ప్రసాదం ఏం కుక్ చేయలేదు ఇంకా నేను ఫ్రూట్స్ ఉంటే అవే పెట్టేశాను అంతే వెంటనే పూజ చేసేసి మధ్యాహ్నం కల్లా ఈ డెకరేషన్ అంతా తీసేయాలి అనేది ప్లానింగ్ బట్ ముందు రోజు ఒకటి జరిగింది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఇప్పుడు పూజలో అది చెప్పడం ఎందుకు అని చెప్పట్లేదు వీడియో ఎండింగ్లో చెప్తాను ఏం జరిగింది అనేది సో ఇక్కడ వాటర్ సెన్సర్ దియాల్సి వచ్చాయి కదా ఇవి వాటర్ వేస్తే మనకి లైట్ అనేది వస్తుందండి సో ఎగ్జైటింగ్ అనిపించింది నాకు చిన్నపిల్లల్లాగా అసలు ఆడుకుంటూ ఉన్నాను అలా పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు వీటిని అండ్ మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి ఆయిల్ ఎక్కడైనా పడిపోయి జారి పడతామేమో అనుకున్నా లేదంటే పిల్లలు ఉన్న పెట్స్ ఉన్నా కూడా ఇవి చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వాటర్ అందులో పడగానే మనకి దీపం అయితే వెలుగుతుందండి ఇవి ఎలా అంటే ఒక టెన్ పీసెస్ ఏమో గోల్డ్ షేడ్లో తీసుకున్నాను ఒక టెన్ పీసెస్ ఏమో మామూలుగా లైట్ షేడ్ ఉంటుంది కదా మనకి వైట్ కలర్ ఆ కలర్లో తీసుకున్నాను రెండు మిక్స్ చేసి పెడితే మంచి లుక్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను ఇవి నైన్ హండ్రెడ్ రూపీస్కి ట్వంటీ పీసెస్ ఏమో ఉన్నాయండి ఎయిట్ నైంటీ నైన్ కనుకుంటా ట్వంటీ పీసెస్ రేట్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను కదా ఒకసారి కాంటాక్ట్ చేయండి వాళ్ళని ఈ ఉర్లీ స్టాండ్ ఉంది కదా దీంట్లో ఇలా డెకరేట్ చేసుకున్నానండి చాలా బాగుంది మనకి మెయిన్ దీపావళి రోజు డెకరేషన్ బాగుంది అండ్ నెక్స్ట్ డే కూడా ఇలా భలేగా సెట్ అయిపోయింది అసలు దీపావళి రోజు ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పైన క్రాకర్స్ వెలిగిద్దామో అని పైకి వెళ్ళేసి వచ్చేసరికి ఇదిగో చూసారా ఇలా జరిగింది ఇంకా పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు కానీ ఒకవేళ ఇంకొంచెం ఏమైనా అయ్యి ఉంటే అసలు ఏం జరిగేది అనేది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అన్ని దీపాల కింద కూడా ప్లేట్స్ అయితే ఉన్నాయి బట్ ఒక మట్టి ప్రమిదలు రెండు పెట్టాను కదా చిన్నవి లోటస్ లాంటి మట్టి ప్రమిదలు వాటి కింద సెట్ అయ్యే ప్లేట్స్ లేవు అందుకని ప్లేట్స్ ఏమి పెట్టలేదు నేను ఆ మట్టి ప్రమిద వేడికి శారీ అయితే ఇలా కాలుతూ వచ్చేసింది అండ్ క్రాకర్స్ కూడా ఒక రెండు అమ్మవారి ముందు వెలిగించాలి అని ఇంట్లో వెలిగించాను కదా అవి చిన్న చిన్న స్పార్కిల్స్ పడ్డ దగ్గర కూడా ఇలా హోల్స్ పడిపోయాయండి ఇది పాలిస్టర్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ నాకు నచ్చుతూ ఉంటుంది అందుకే ఎప్పుడు ఇలా పూజలప్పుడు కింద వేస్తూ ఉంటాను బట్ ఇంకొకసారి ఇలాంటి క్లాత్వి వేయకూడదు అనుకున్నాను నేను పండగకి ముందు మీకే నేను చాలా ప్రికాషన్స్ చెప్పాను బట్ నాకే ఇలా జరిగింది మేము పప్పీస్ భయపడతాయి అని చెప్పేసి పైన క్రాకర్స్ ఉంటే భయపడతాయి కదా అని వాటిని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము ఇంకా అసలు ఏమైనా జరిగితే ఏమయ్యేది అనేది ఊహించుకుంటేనే భయమేసింది అసలు అలాగే ఉంచేసానండి మళ్ళీ షీట్ మార్చడం ఎందుకు అని ఇంకా నెక్స్ట్ డే క్లీన్ చేసినప్పుడే తీసేశాను అమ్మవారిని పెట్టిన తర్వాత మళ్ళీ కదిలించడం ఎందుకు అని అలా వదిలేశాను అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే ఈ మాత్రం సేఫ్గా ఉన్నాము అనిపించింది నాకు ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడ అన్ని సర్దేసుకున్నానండి నీట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పూజకి యూజ్ చేసుకుంటాను ఇంకా వీటిని ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే